హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జీవితం అంటే పోరాటం పోరాటంలోనే ఉంది జయం అని రాశాడో సినీ కవి ఇది అక్షరాల నిజం జీవితంలో విజయం సాధించాలంటే ప్రతినిత్యం పోరాటం చేయాల్సిందే జీవితం అంటే పాన్పు కాదు అందరికీ అనుకూలంగా ఉండడానికి ఇక్కడ ప్రతిదానికి పోరాటం చేయాల్సిందే ముఖ్యంగా పేద కుటుంబంలో పుడితే అనునిత్యం సంఘర్షణ పోరాటం తప్పదు కళలు కనడమే నేరంగా కనిపిస్తుంది అలాంటి కలను నిజం చేసుకోవాలంటే కొండను రీకొన్నట్లుగా ఉంటుంది సరిగ్గా ఇలాంటి స్టోరీనే ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మది సామాన్య కుటుంబంలో పుట్టారు క్వారీ కూలి మాస్టార్ ఇంట్లో పనివాడు వంటవాడు సెక్యూరిటీ గార్డ్ చివరకు బిచ్చగాళ్ల మధ్య రోడ్డుపై పడుకున్న సందర్భాలు కట్ చేస్తే తన మీదే పుస్తకాలు రాసే సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నాడు కష్టాలనన్నిటినీ భరించి ఐపీఎస్ స్థాయికి ఎదగడం అంటే సామాన్య విషయం కాదు కానీ ఎక్కడా అదే తన బ్రతుకని ఆగిపోలేదు జీవితాన్ని ఏ స్థాయి నుంచైనా రీస్టార్ట్ చేయొచ్చని నమ్మాడు ఆ నమ్మకమే ఈరోజు మనోజ్ కుమార్ శర్మని ఐపీఎస్ ఆఫీసర్ గా నిలబెట్టింది మనోజ్ శర్మది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మెరీనా జిల్లాలో బిల్గ్రామ్ అనే మారుమూల గ్రామం ఈయన ఓ సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టారు పోలీస్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు గన్నారు ఇందుకోసం ఎన్నో కష్టాలు పడ్డారు చదువు విషయంలో ఆయనకు అంతా వింతగా ఉండేది చదువు సరిగ్గా అబ్బలేదు మనోజ్ కుమార్ శర్మ తండ్రి వ్యవసాయ శాఖలో చిరుద్యోగి కానీ తనపై అధికారి అక్రమాల్ని బయటపెట్టినందుకు గాను సస్పెండ్ అయ్యారు దాంతో ఆదాయం లేని ఇల్లు అయింది ఆ సమయంలోనే మనోజ్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు స్కూల్స్ తమ పాస్ పర్సెంటేజ్ ని ఎక్కువగా చూపించుకోవడం కోసం విద్యార్థుల చేత మాస్ కాపింగ్ చేయించడం ఆనవాయితీగా ఉండేది మనోజ్ సహా ఓ రోజు విద్యార్థులందరూ యథేచ్ఛగా చూసి రాస్తూ ఉండగా దుశ్యాంత్ సింగ్ అనే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఎస్డిఎం అక్కడికి వచ్చారు ఇదివరకటి అధికారుల్లా చూసి చూడనట్టు వెళ్ళిపోలేదన కాపింగ్ ని ఆపేశాడు పరీక్షలున్న అన్ని రోజులు అక్కడే మకాం వేశాడు ఫలితంగా ఆ స్కూల్ నుంచి ఇద్దరే పాస్ అయ్యారు మనోజ్ అయితే ఒక్క హిందీలో తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యాడు అయితేనే అధికారిలోని నిజాయితీ ముక్కుసూటిదనం మనోజ్ని కట్టిపడేశాయి తాను అలాంటి అధికారి కావాలనుకున్నాడు అందుకేం చేయాలో తెలియదు ఈ క్రమంలో పొట్టకూటి కోసం గ్రామంలోని మిగతా యువకుల్లాగానే తాను కూడా క్వారీలో కూలీగా పనిచేశాడు ఒకసారి మనోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు అందులో ఆడాలంటే పది రూపాయలు కట్టాలి మనోజ్ పది రూపాయలు ఫీజు చెల్లించలేకపోవడంతో అతన్ని ఆటలో చేర్చుకోకుండా కేవలం కామెంటేటర్ గా ఉండమని చెప్పారు ఎస్డిఎం డిఎం దుష్యాంత్ సింగ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు మనోజ్ కి మిగతా సబ్జెక్టులు రాకపోయినా హిందీ సాహిత్యంలో మంచి పట్టుంది తనకు తెలిసిన కవితల్ని వల్లిస్తూ కామెంటరీ చేసిన తీరు దుష్యాంత్ కి బాగా నచ్చింది ఆ రోజు విజేతలతో పాటు మనోజ్ ని ప్రత్యేకంగా అభినందించారు అప్పుడు మనోజ్ దుష్యాంత్ ని అడిగారు సార్ నేను మీలాగా మంచి ఉన్నతాధికారి కావాలంటే ఏం చేయాలని ముందు డిగ్రీ చేయాలి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్స్ పరీక్షలు రాయాలని దుశాంత్ చెప్పారు అప్పుడు మనోజ్ సార్ నేను క్వారీ కూలిని అంత చేయగలనా అని అడిగాడు అప్పుడు దుష్యాంత్ తో జీవితం ఎక్కడి నుంచైనా రీస్టార్ట్ చేయొచ్చని చెప్పి భుజం తట్టి వెళ్ళిపోయాడు దుష్యాంత్ చెప్పిన మాటలు మనోజ్ మనసులో బలంగా నాటుకున్నాయి దుష్యాంత్ సింగ్ మాటల ప్రభావంతో ఎలాగైనా మంచి అధికారి కావాలని నిర్ణయించుకున్నాడు కూలికెళ్తూనే మళ్లీ ఇంటర్ పూర్తి చేశాడు అమ్మ రెండు వేలు అప్పు తెస్తే గ్వాలియర్లో ఇంగ్లీష్ కోచింగ్ క్లాసులు చెప్పే ఓ మాస్టార్ ఇంటికి వంట చేయడంతో పాటు బట్టలు ఉతకడం మరుగుదొడ్లను క్లీన్ చేయడం సహా అన్ని పనులు చేస్తూ ఫీజు లేకుండానే కోచింగ్ క్లాసులకు హాజరయ్యాడు గ్వాలియర్లోని వివేకానంద కేంద్రం వల్ల లైబ్రరీలో సెక్యూరిటీ గార్డ్గా కుదిరాడు లైబ్రరీలో తన పనులన్నీ అయ్యాక అక్కడున్న పుస్తకాలు చదివేవాడు గ్రూప్ వన్ పరీక్షల కోసం సిద్ధం కావడానికి అదెంతో ఉపయోగపడింది కానీ ఓ రోజు లైబ్రరీ మేనేజర్ రెండు వేలు కాజేసినట్టు ఇతనిపై అవినీతి ఆరోపణ చేస్తే తట్టుకోలేకపోయాడు మిగతా నిర్వాహకులు వద్దంటున్నా వినకుండా అక్కడ మానేసి ఓ రైస్ మిల్లులో ఉద్యోగానికి చేరాడు అక్కడ రోజంతా ఊపురాడని పని శ్వాసకోశ సమస్యలు వచ్చేవి అయినా సరే గ్రూప్ వన్ కి చదువుతూనే ఉండేవాడు పాండే అనే ఫ్రెండ్ సహాయంతో మిల్లు పని నుంచి బయటపడి అతను రూమ్ లోనే ఉంటూ గ్రూప్ వన్ కి సిద్ధమయ్యేవాడు కానీ మరో నెలలోనే పరీక్ష అనుకుంటుండగా ఆ ఏడాది గ్రూప్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది దాంతో సివిల్స్ వైపు దృష్టి మళ్లించాడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు సివిల్స్ రాస్తాడంట ఆశకైనా హద్దుండాలి అంటూ కొందరు హేళన చేసిన ఓ ఫ్రెండ్ అందించిన పదివేల రూపాయల సహాయంతో ఢిల్లీకి కోచింగ్కి వెళ్లాడు యూపీఎస్సి సివిల్స్ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది పాస్ అవడం అంటే కష్టతరమైన పరీక్షల్లో ఇదొకటి అంతేకాదు చాలా అరుదుగా అభ్యర్థులు మొదటి జర్నీలోనే పరీక్షను ఛేదిస్తారు కొందరు రిటర్న్ టెస్ట్ లో పాస్ అయితే మరికొందరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటారు మరికొందరు మొదటి ప్రయాణంలోనే రెండింటిని క్లియర్ చేస్తారు యూపీఎస్సి సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే కళను కంటూ తాము కన్న కలను నెరవేర్చుకోవడం కోసం ఒకసారి రెండు సార్లు కాదు తమ లక్ష్యం సాధించే వరకు ప్రయత్నించే వారు కూడా ఉన్నారు వారిలో ఒకరే ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ శర్మ మనోజ్ తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ గట్టెక్కిన మెయిన్స్ పోయింది ఆ తర్వాత రెండు ప్రయత్నాలను ఓటమి తప్పతో సివిల్స్ రాయడానికి ఉన్న నాలుగు అవకాశాల్లో మూడు ఫెయిల్ అయ్యాయి చిట్ట చివరి ప్రయత్నమే మిగిలింది చావో రేవో అన్న పరిస్థితిలో మనోజ్ తన లోపాలని నిజాయితీగా విశ్లేషించుకున్నాడు పరీక్షల కోసం తాను వెచ్చించే ప్రతి నిమిషాన్ని లెక్కగట్టాడు చదివే సమయాన్ని ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పెంచుకున్నాడు ఎంతగా చదువుతున్నా రాయడంలో లోపముందని గ్రహించి రోజు యాభై పేజీలు వేగంగా రాయడం సాధన చేశాడు ఇంత కఠినంగా సాధన సాగుతుండగానే పాటు అతనికి సాయంగా ఉన్న పాండే అనారోగ్య కారణాలతో ఊరెళ్లిపోయాడు దాంతో దాచుకునే చోటు లేక మరో స్నేహితుడి పంచను చేరాడు అతనికి వార్పు చేసిపెట్టి తన భోజనానికయ్యే ఖర్చు మినహాయించుకోమని అన్నాడు కాని గదికు అద్దె కట్టాలి ఎలా అనుకుంటుండగా పక్కన ఓ బంగ్లా యజమాని తమ కుక్కల్ని రోజూ రెండు గంటలు వాకింగ్ తీసుకెళ్తే ఎనిమిది వందలు జీతంగా ఇస్తాననటంతో ఆనందంగా ఎగ్రి కష్టాలు ఇన్ని కష్టాల మధ్య మెయిన్స్ పూర్తి చేసి ఇంటర్వ్యూలో మెప్పించి సివిల్ సర్వీస్లో నూట ఇరవై ఒకటో ర్యాంకును సాధించాడు మనోజ్ శర్మ ఐపీఎస్ ఆఫీస్ మనోజ్ శర్మ చిన్ననాటి క్లాస్మేట్ శ్రద్ధ ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ గా అయింది అన్ని విధాల మనోజ్ కు అండగా నిలబడ్డారు యూపీఎస్సీ పరీక్షల్లో మనోజ్ చేస్తున్న ప్రయాణంలో శ్రద్ధ సహాయం చేసింది ప్రస్తుతం ముంబై మహానగరానికి అడిషనల్ కమిషనర్ గా ఉంటున్న మనోజ్ శర్మ జీవితాన్ని అతని మాజీ రూమ్మేట్వెల్త్ ఫెయిల్ అనే పుస్తకాన్ని రాశా అని కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే చిత్రాలుగా నిలుస్తాయి అలాంటి చిత్రాల్లో ట్వెల్త్ ఫెయిల్ ఒకటని చెప్పొచ్చు విద్యార్థులకు ఇది ఒక ఇన్స్పైరింగ్ మూవీ నా వీడియో అనాలసిస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి